నేను తెలంగాణ కోసం జైళ్లకు పోయిన వ్యక్తిని, ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకిని కాను. కొందరు కావాలని నా మీద బురద చల్లుతున్నారు అంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆ రోజు ఎంప్లాయీస్ నుంచి పోతున్నా, ఈ రోజు కూడా నిన్న ప్రెస్ మీటింగ్ లో ఎంప్లాయీస్ గురించి ఒక మాట. కానీ దీంట్లో రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటున్నది నేను విమర్శ చేశాను. దాంట్లో కొంత యూనియన్ నాయకుడు మన ఆంధ్ర వ్యక్తిగతంగా ఆయనకు ఏమున్నదో నాకు అర్థమవుతుంది. నేను తెలంగాణ ద్వేషం, తెలంగాణ కోసం నేను జైలు పోయినా నా మీద అయిన కేసులు చాలా ఉన్నాయి. అది ఆయన తెలుసో తెలియదు, తెలుగుదేశంలో ఉన్నా కావచ్చు, కానీ చంద్రబాబును బ్లాక్ మీద చేసి చంద్రబాబును బెదిరించి అందరూ తెలుసు, ప్రెస్ వాళ్ళకు తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, అప్పుడు బెదిరించి లెటర్ తీసుకున్నాను. ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆ రోజు మేము తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేలు మేము రిజైన్ చేస్తాం, పార్టీ మారుతాం, లెటర్ ఇవ్వకపోతే తెలంగాణ అనుకూలంగా ఇవ్వకపోతే మొదటి వ్యక్తి నేను. అదందరూ తెలుసు, ప్రెస్ వాళ్ళకు తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు. నాకు చంద్రబాబుకు డైలీ పడితే ఇప్పుడు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు తెలంగాణ తెలుగుదేశం పేరు చెప్పడం సపోర్ట్ చేసేవాళ్ళు తెలంగాణ ద్రోహులు కాదు, ఇప్పుడు నన్ను అంటున్నారే. కార్మికుల పక్షపాతిని నేనే కాదు ఈ ప్రభుత్వం కూడా. ఆ రోజు నేను కేసీఆర్ గారిని కూడా 43% ఇవ్వని అడిగాను, పరిచయం ఎక్కువ. నేను తెలుగుదేశం ఉన్నప్పుడు నేను కార్మికుల పక్షాన మాట్లాడినా కార్మికుల పక్షాన ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. నేను నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు నన్ను అది విత్డ్రా చేసుకోవాలి. ఇవాళ నేను పార్టీలకు విజ్ఞప్తి చేశాను, ఇది రాజకీయం చేస్తాను. నేను ఒకటే అన్నా, ఇవాళ బీజేపీ లీడ్ తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీని లీడ్ తీసుకుంటాను అంటే బీజేపీ వాళ్ళకి విజ్ఞప్తి, కేంద్రంలో మీరే ఉన్నారు, మరి ఎట్లా చేయాలో కేంద్ర ప్రతినిధుల నుంచి మేము ఉద్దంటలేము. రాష్ట ప్రభుత్వం టేకప్ చేయాలి, మీ ప్రభుత్వంలో ఎన్నో ఎన్నిలైన్ చేయాలి అనేది వాళ్ళ బీజేపీ వాళ్ళ డిమాండ్. కేంద్రం నుంచి తీసుకురమ్మ, నేను తప్పు మాట్లాడతాను కదా, ఏదో ఒప్పుకొని తీయాలి కేంద్రమే గైడ్లైన్స్ ఇవ్వండి. కేంద్రం మీ చేతులున్నది, దీంట్లో కేంద్రం వాటా కూడా ఉన్నది, కేంద్ర వాటా కూడా ఆర్టీసీలో ఉన్నది. ఎట్లా విలీనం చేయాలో కేంద్ర ప్రభుత్వమే గైడ్లైన్స్ ఇవ్వండి. వాళ్ళు ఇవ్వకుండా ఆ మాయలబడి బీజేపీల మాయల కాంగ్రెస్ పార్టీలో మాయలబడి ఇలా కార్మికులు బలైతాడనే బాధ ఉండదండి. కార్మికుల మీద మాకు ఇలా చనిపోయిన కుటుంబాలను చూస్తే బాధపడుతున్నాం మేము, కాదు కేసీఆర్ గారు బాధపడుతున్నాం, ప్రభుత్వం అంతా వీళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తప్పు తోల అంటే వాళ్ళ సూచనలు తప్పులు ఇస్తున్నారు, ప్రభుత్వం మీద అభాండాలు ఇస్తున్నారు అనేది మా ఆవేదన. కార్మికుల గురించి ఎప్పుడు కూడా మేము కక్ష సాధన ఇప్పుడు చేయము, ప్రభుత్వం చేయదు, కేసీఆర్ గారి రాజకీయం కోసం మీ లబ్ది కోసం మేము వాడుకుంటున్నారు, వాళ్ళ జోలికి మీరు పోవద్దనేది నా విజ్ఞప్తి. ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒకటే ఆలోచన ఉన్నది, విలీన ఉన్న కానీ అది కష్టం. వాళ్ళ సంబంధించిన కోరికలలో కోరటం తప్పు లేదు. ఆ విలీన పద్ధతిని బీజేపీ రాజకీయం చేస్తున్నారు, కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నారు, మిమ్మల్ని మభ్య పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. ఇలా కార్మికులు చనిపోయేందుకు కారణం వాళ్ళు కదా, అది అవుతుందా? అయితే బీజేపీ వాళ్ళే కేంద్రం నుంచి సూచనలు చెప్పాను, ఏ రూపంలో చేయాలో కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ పెట్టాను. నేను కాదండి, నన్ను అన్నదానికి నేను వివరణిస్తున్నా. అది మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అన్నారు, మేమందరం కూర్చొని మాట్లాడతాం.
ఆసుపత్రి అది ఇప్పుడు కేంద్రము గైడ్ లైన్స్ ఏమంటారు, కేవలం గైడ్ లైన్స్ ఇస్తే రాష్ట్ర అసలు కేంద్రము హరిస్తుందని కూడా ఎంత తీసుకోవాలని గైడ్ లైన్స్ ఉంటారు, తీసుకోమని అడగలేదు. ఏ రూపంగా తీసుకోవాలని గైడ్ లైన్స్ మళ్ళీ ఇస్తావు కదా. ఇప్పుడు అధికారం ఇప్పుడు దేశం అంతా గైడ్ లైన్స్ ఇవ్వం, వాళ్ళు తీసుకున్న వాటిని మేము ఇంప్లిమెంట్ చేస్తామని అంటలేము. అదొక గైడ్ లైన్స్ అని ఇవ్వం. మేము అన్ని రాష్ట్రాలలో ఇట్లా తీసుకుంటాం, మీరు కూడా తీసుకోమని ఒక గైడ్ లైన్స్ ఇవ్వం. వాళ్ళు కమిటీ చేసారు, ఇప్పటి వరకు ఇంకా తీసుకోలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలి ఒక రెండు. ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెట్టాం చేస్తున్నాం, 50 ఏళ్ళలో చేస్తున్నాం, రైతులకు 5,000 ఒకటొకటి చేస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా చూసుకున్నారు దప్పాల వయసులో ఒకటొకటి. వాళ్ళ కార్మికులకు అన్యాయం చేయాలని ఎవరికి లేదు. కేసీఆర్ గారు అయితే వాళ్ళ మీద వాళ్ళు అడిగింది ఎంత ఫిట్నెస్, ఈయన ఎక్కిచ్చుడు అడిగిన దానికంటే ఎక్కిచ్చుడు ఎంప్లాయీస్ లా బాధ. ఇప్పటికీ ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు అంతా కూడా పేద కుటుంబాలే, కష్టపడుతుండే ఆనెస్ట్ గా పనిచేస్తుండే వాళ్ళు. వాళ్ళను తప్పుతో పెడుతున్నారు అంటున్నా, సాలరీ ముచ్చగడాలండి. మొదలు చర్చలకు రావాలి వాళ్ళు, వాళ్ళ చర్చలకే రాలేదా? మొదలు చర్చలకు వేసిన కమిటీని కూడా తిరస్కరించారు, పద్ధతి కాదు. యూనియన్ లీడర్లకు రాజకీయ నాయకులు గమ్యం, వీళ్ళ వెనుక వీళ్ళే కదా ఉన్నది. ఇప్పుడు వీళ్ళ కేంద్రం వాటా కూడా ఉన్నది, కేంద్ర వాటా కూడా ఆర్టీసీలో ఉన్నది. ఎట్లా విలీనం చేయాలో కేంద్ర ప్రభుత్వమే గైడ్ లైన్స్ ఇవ్వం. వాళ్ళు ఇవ్వకుండా ఆ మాయలబడి బీజేపీలో మాయల కాంగ్రెస్ పార్టీలో మాయలబడి ఇలా కార్మికులు బలైతాననే బాధ ఉండదండి. కార్మికుల మీద మాకు ఇలా చనిపోయిన కుటుంబాలను చూస్తే బాధపడుతున్నాం మేము కాదు, కేసీఆర్ గారు బాధపడుతున్నాం, ప్రభుత్వం అంతా వీళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తప్పు తోల అంటే వాళ్ళ సూచనలు తప్పులు ఇస్తున్నాం, ప్రభుత్వం మీద అవార్డాలు ఇస్తున్నారు అనేది మా ఆవేదన. కార్మికుల గురించి ఎప్పుడు కూడా మేము కక్ష సాధన ఇప్పుడు చేయము. ప్రభుత్వం చేయదు, కేసీఆర్ గారు రాజకీయం కోసం మీ లబ్ది కోసం మేము వాడుకుంటున్నారు, వాళ్ళ దోరికి మీరు పోవద్దనేది నా విజ్ఞప్తి. ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒకటే ఆలోచన ఉన్నది, విలీనం అన్న కానీ అది కష్టం. వాళ్ళ సమంజసమైన కోరికలలో కోరటం తప్పు లేదు. ఆ విలీన పద్ధతి అని బీజేపీ రాజకీయం చేస్తున్నారు, కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నారు, మిమ్మల్ని మభ్య పెడుతున్నారు, రెచ్చబడుతున్నారు. ఇలా కార్మికులు చనిపోయేందుకు కారణం వాళ్ళు కదా, అది అవుతుందా? అయితే బీజేపీ వాళ్ళే కేంద్రం నుంచి సూచనలు ఇవ్వకపోయాను, ఏ రూపంలో చేయాలో కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ పెట్టాను. నేను కాదు, నేను నన్ను అన్నదానికి నేను వివరణిస్తున్నా. అది మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అన్నారు, మేమందరం కూర్చొని మాట్లాడతాం. మంత్రి గారు ఇప్పుడు కేంద్రము గైడ్ లైన్స్ ఏమంటారు, కేవలం గైడ్ లైన్స్ ఇస్తే రాష్ట్ర అసలు కేంద్రం హరిస్తుందని కూడా ఎంత తీసుకోవాలని గైడ్ లైన్స్ ఉంటారు, తీసుకోమని అడగలేదు. ఏ రూపంగా తీసుకోవాలని గైడ్ లైన్స్ మళ్ళీ ఇస్తావు కదా. ఇప్పుడు అధికారం ఇప్పుడు దేశం అంతా గైడ్ లైన్స్ ఇవ్వం. వాళ్ళు తీసుకున్న వాటిని మేము ఇంప్లిమెంట్ చేస్తామని అంటలేము. అదొక గైడ్ లైన్స్ అని ఇవ్వం. మేము అన్ని రాష్ట్రాలలో ఇట్లా తీసుకుంటాం, మీరు కూడా తీసుకోమని ఒక గైడ్ లైన్స్ ఇవ్వం. వాళ్ళు కమిటీ చేసారు, ఇప్పటి వరకు ఇంకా తీసుకోలేదు కమిటీ చేసారు. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలి ఒక రెండు. ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెట్టాం చేస్తున్నాం, 50 ఏళ్ళలో చేస్తున్నాం, రైతు